సంగారెడ్డి జిల్లా నారాయణ్ గేట్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అధ్యక్షతన జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నారాయణ్ గేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మంజశ్రీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆయన కోరారు. మహారెడ్డి భూపాలరెడ్డి గారికి, మరి జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ దేవారెడ్డి గారికి, మరి మన ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారికి, మరి పెద్దలు దేవారెడ్డి గారికి, సాయి కుమార్ గారికి, జెడ్పీ ఓటర్లు అంటే ఎవరు కూడా సమావేశ మందిరాన్ని వదిలిపెట్టి బయటకు ఎవరు పోలేదు అంటే అంత దిద్దులు అవుతారు. సో నేను ముఖ్యంగా కార్యకర్తలు చెప్పినట్టుకుంటే అధైర్య పడకుండా ఈ రాబోతులో ఎంపీ ఎలక్షన్లో మనం గట్టిగా పనిచేసి మన గాలి అధికారికి మనం గెలిపించుకోవాలని ఈ సభ ముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. జై జై జగన్.